జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఇంతకు ముందు కూడా మేము మాట్లాడాము, ప్రభుత్వ చంద్రబాబు నాయుడు పాలనలో అంతా మేము అన్యాయం అయిపోయి ఆటో డ్రైవర్లు అందరం. ఇవాళ జగన్ గారి భరోసాతోనే ఇవాళ సంతోషంగా ఉండగలుగుతున్నాం. మాకు కాదు, అందరికీ న్యాయం చేయాలి, మాకే చేయాలని మేము కోరుకోవట్లేదు. అందరికీ న్యాయం, పేదవాళ్ళకి, బడుగు వర్గులకి, అందరికీ చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న బాటలోనే నడుస్తున్నాడు, నడవాలి కూడా. నమ్మకం, వాళ్ళ నాన్నగారు చేసిన పనులు కానీ ఏదైనా కానీ ఆ వారసత్వంలో వచ్చిన జగన్ గారిని నమ్మగలుగుతున్నాం మేము. ఒక అడుగు కాదు రెండు అడుగులు వేస్తానన్నారు వాళ్ళ నాన్నగారి కన్నా. కానీ ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు ఏదైనా కానీ వాళ్ళ నాన్నగారు చేసిన దానికన్నా మెరుగ్గానే ఉన్నాయి. అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. కేంద్రం కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఒక్కడే ఏం చేయలేడు కదా, కేంద్రం కూడా సపోర్ట్ ఇవ్వాలి, ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. ప్రజావేదికలు అదేదో కట్టుకునేదేదో రాజధాని దగ్గర కట్టవచ్చు కదా, 36,000 ఎకరాలు తీసుకున్నాడు, అక్కడ కట్టుకోవచ్చు కదా. ఆయన ఇంటి పక్కనే పెట్టుకొని ఆయన కార్యక్రమాలకు వాడుకోకపోతే రాజధానిలో కట్టవచ్చుగా. ఎక్కడ బీఫారాల్లో కట్టేశాడు, పడగొట్టేసి తప్పు లేదు. రాజధానిలో అంత పొలం ఖాళీగా పెట్టాడు, మేము చూడలేదా? జనం అంటే ఎక్కడ ఉండి చూడలేదు. మేము డైలీ రోజుకు 2-3 సార్లు వెళ్తాం, మాకు తెలుసు. రాజధాని పక్కన కట్టుకోవచ్చు కదా, మీ ఇంటి పక్కన పెట్టుకొని మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటమే. ఆశిస్తున్నాము ఆయన కన్నా బెటర్గా చేస్తారని ఆశిస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అంత అవగాహన లేని పరిస్థితి కదా. కట్టింది వాళ్ళు పర్మిషన్ లేకుండా అని చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకుండా ఎవరు కట్టినా ఒకటే కదా. 10,000 ఇస్తామని చెప్పారు జగన్ గారు, చూడాలి, ఇస్తారని ఆశిస్తున్నాము. ఆశ మానవుడి హక్కు కదా. అంటే మేము ఆయన అభిమానం కాబట్టి ఆయన కంటే బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. మాకు ఆయన చాలా చేశాడు, మా పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ. అందుకనే మేము ఆయన పుట్టినరోజు బాగానే చేసుకుంటాం. ఇదే బ్యాండ్లన్నీ కట్టాంగా, అది బాగానే చేసుకుంటాం. జగన్ గారి పాలన బాగుంది, ఎందుకంటే ఆయన రాగానే జాబులు కూడా ఇస్తున్నాడు కదా. అది నాకు పెద్దగా ఏం ఉపయోగపడలా, నాకు జగన్ గారి ప్రభుత్వం ఉపయోగపడుతుందని నమ్మకం ఉంది అంతే. ఆయన తండ్రి గారి కంటే ఎక్కువే చేస్తారు, ఆయన ఆశయ సాధన కోసం ముందుంటాడు వైఎస్ జగన్ గారు. జగన్ కోసమే జగన్ ఆ నినాదం అనేది ఇప్పుడు చూపిస్తున్నాడు. 30 రోజుల పరిపాలనలోనే జగన్ జనం కోసమే జగన్ అనేది ప్రతిపాదన కరెక్ట్ సరిపోయింది. రాక్షస పాలన, చంద్రబాబు నాయుడు గారిది రాక్షస పాలన. అంత రాక్షస పాలన పోయి ఇప్పుడు రాజుల పాలన వచ్చింది. పింఛన్ ఆల్రెడీ పెంచేశారుగా, 2,250 రూపాయలు పెంచేశారుగా. ఈ రోజు నుంచే స్టార్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీ చాలా వరకు జరిగిపోయింది. అక్రమ కట్టడాలు, అది అక్రమ కట్టడాలు ఏ ప్రభుత్వంలోనూ కూర్చోవాలి. కానీ టీడీపీ హయాంలో మాత్రం అక్రమ కట్టడాలు నిర్మించారు. ఇక్కడ జగన్ ప్రభుత్వంలో అక్రమ కట్టడాలు ఉండవు, ఎంతటి వారైనా కానీ కూల్చివేయాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.